చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి అమ్మా, చాలా అవార్డ్స్ రివార్డ్స్, ఎన్నో కంట్రీస్ వెళ్ళారు, షోస్ చేశారు. సో ఫస్ట్ టైం మీకు నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట తెలుగులో. ఫస్ట్ నంది అవార్డు కలికి చిలకల కొలికి, అది సీతారామయ్య గారి మనవరాలు. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మీనత్త, కలవారి కోడలు కనక మాలక్ష్మి. అత్త మామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. మీనాలు తేలేని మీన కోడని, అడగ వచ్చామిమ్ము ఆడకూతుర్ని. వాల్మీకి నే నించు వరసతాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. చాలా చాలా బాగుంది. మీరు ఇప్పుడు మన ప్రేక్షకులందరికీ ఇప్పుడు నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం, మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా? న్యూ ఇయర్ అంటే జనరల్ కొన్ని రోజుల ముందు, నా పాప పుట్టే ముందు న్యూ ఇయర్కి నా ఇంట్లో నా సిస్టర్ ఫ్యామిలీ, మనకు చాలా క్లోజ్ అయిన ఫ్యామిలీ దగ్గర ఉన్న వాళ్ళు, మరి వెరీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మరి మేబీ ఒక 30-40 మెంబర్స్ ఇంట్లోనే కుక్ డిన్నర్ ఏదైనా కుక్ చేసి టెరస్లో. అలా వండేవారమ్మా? నాకు వంట ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకే, అయితే వెరీ క్లోజ్ ఫ్యామిలీ కోసం మాత్రం చేస్తారు. చేసి చాలా పెద్ద పార్టీ ఏం కాదు, బట్ అందరూ అందరూ పాడతారు, చిన్నపిల్లలు డాన్స్ ఏదైనా చేస్తారు, గేమ్స్. లైక్ నాకు నా పిక్చర్ ఒకరు రాసి ఇచ్చారు, దానికి కరెక్ట్ ప్లేస్ లో బొట్టు వేయాలి, అదొక అలాంటిది. గేమ్స్ అన్ని అలాంటిదన్నీ నా పాప పుట్టిన తర్వాత, పాప బర్త్డే కూడా డిసెంబర్లో. ఓకే, సో అది సెలబ్రేట్ చేస్తాను. అప్పుడు న్యూ ఇయర్ పార్టీ వదిలేసాను. అబ్బో, డిసెంబర్లోనే టూ పార్టీస్ అక్కర్లేదు కదా. డిసెంబర్లోనే ఇది నా అక్క గారి బర్త్డే డిసెంబర్ 31st. సో మోస్ట్లీ నా పాప పుట్టిన తర్వాత అక్క ఇంట్లో వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునే, న్యూ ఇయర్ విష్ చేసి వెళ్ళిపోతాను. జనరలీ న్యూ ఇయర్ కంతా సింగర్స్ అందరూ కూడా యూనో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా, అలా మీరు ఎప్పుడు న్యూ ఇయర్ ప్రోగ్రామ్? న్యూ ఇయర్ ప్రోగ్రామ్ అని ఎప్పుడైనా ఏదో ఒకసారి చేశానేమో, అయితే మోస్ట్లీ అలాంటి పార్టీస్ నాకు ఇష్టం లేదు. అదే అదే అంతే, డ్రింక్స్ వేసుకొని అది కొంచెం నాకు భయమే. అదే అదే అవును, యాక్చువల్లీ చాలా మందికి భయం. నా హస్బెండ్ తాగరు, సో నాకు అలాంటి అలవాటు లేదు. నా ఫాదర్ కూడా అలవాటు లేదు.